చెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో చాలామంది కూడా ఈ మధ్య ఏంటంటే కొంచెం హెల్దీగా వెళ్ళేసి సీ ఫుడ్ వైపు ఎక్కువగా అంటే వెళ్తున్నారు కదా, అంటే చికెన్ మటన్ కొంచెం తగ్గించేసి ఫిష్ కానీ లేకపోతే ప్రాన్స్ క్రాబ్స్ ఇలా ఎక్కువగా తీసుకుంటున్నారు. వాటితో టేస్టీగా చేసుకోవచ్చు, బట్ ముందు ప్రాసెస్ మనం చేసేటప్పుడు ఏంటంటే కొంచెం చేతులంతా స్మెల్ అవుతుంది, మన పాత్రలన్నీ కూడా కొంచెం ఎక్కువగా కొంచెం ఆ నీచు వాసన అనేది కొంచెం వస్తూ ఉంటుంది. సో అది రాకుండా ఉండాలంటే ఫిష్లు కానీ లేకపోతే ప్రాన్స్ కానీ మనం కడిగేసిన తర్వాత ఒకవేళ చేతులకు వాసన వస్తుంది అనుకుంటే ఆ చేతులకి లేకపోతే ఏదైనా పాత్రలకు ఉన్న లేకపోతే కొంచెం ఆ ఫిష్కి కానీ ప్రాన్స్కి కానీ కొంచెం ఈ శనగపిండి అనేది మనం వాడుతూ ఉంటే ఏంటంటే ఆ శనగపిండి తీసేసుకొని కొంచెం వాటికి ఒకసారి అలా రుద్దేసి రన్నింగ్ ట్యాప్ కింద అంటే కంటిన్యూగా అలా ఫ్లో అవుతూ ఉండాలి. ఆ వాటర్ కింద కడిగేసుకుంటే స్మెల్ అనేది పోతుంది, ఆ డిష్లో కూడా ఆ స్మెల్ అనేది రాకుండా కొంచెం తగ్గుతుంది. ప్లస్ మన చేతిలో కంటిన ఆ వాసన కూడా పోవాలనుకుంటే కొంచెం ఈ శనగపిండిలో కొద్దిగా ఉప్పు వేసేసి కొంచెం బాగా చేతులు అలా రాసేసుకొని ట్యాప్ కింద కడిగేసుకోవాలనుకుంటుంది, స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. హ్యాపీగా మీరు ఆ డిష్ని ఎంజాయ్ చేయొచ్చు.